నా సాక్ష్యం ఏంటంటే నేను చాలా అపాయమైన స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేను అన్యుల్లో నుంచి వచ్చానన్నమాట. దేవుణ్ణి నమ్ముకున్నాను. నమ్ముకుని నేను దేవుళ్ళలోనే నిలబడుతూ ఉన్నప్పుడు మరి నాకు అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉంటే నేను అలా నేను ఒక్కదాన్నే పోరాడుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. మరి నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు, ఒక బాబు. గత 2008 నుంచి ఈ సంవత్సరం వరకు నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను. నాకు సంతోషం అంటే ఏందో కూడా తెలియదు. నేను బాధలోనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను. ఫస్ట్ టైం మరి ఒకరోజు నేను ఒక వారం అంతా కూడా నేను చాలా ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ అంటే అది చెప్పుకోలేని బాధ అనమాట. ఆ బాధపడే సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మరి చనిపోదాం అనుకుంటున్నాను. చనిపోదాం అనుకున్నప్పుడు ఒకరోజు ఒక సిస్టర్ నన్ను చెప్పారు, ఇక్కడ మరి బీరంగుడి దగ్గర చర్చి మరి పాస్టర్ గారి పేరు, ఒక నెల నుంచి వస్తున్నాను. చెప్పేసరికి సరే ఒక్కసారి చూద్దాము, ఇంకా లాస్ట్ ఛాన్స్ అనుకున్నాను. అప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చనిపోదామని అనుకుంటున్నాను, లేదు నా వల్ల కాదు ఇంకా భరించడం అని చెప్పేసి నేను చనిపోదామని నిర్ణయించుకొని ఉన్నాను. అక్కడికి చర్చికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన చూద్దాంలే అనుకున్నాను. కానీ ఆ రోజు యెషయా గ్రంథంలో మరి ఒక వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఏం చెప్పారంటే అపవాది అంటే కొన్ని వస్త్రములు కూడా మన మీద ఉంటాయంట, అది నా మీద ఉండడంతో నేను అలా బ్రతుకుతున్నానేమో. ఆ రోజు ఆ మందిరంలో నా మీద ఉన్నది పోయింది. పోయిన తర్వాత నేను చనిపోవాలి అనే ఆలోచన నాలో లేదు ఇంకా. ఆ రోజు నుంచి పోయింది అనమాట నా పైనుంచి. నాకు ఇంకా ఆశ కలుగుతుంది, నేను ఎలాగైనా బ్రతకాలి, నా ఒక్కదాని మీద నా ఇల్లు ఆధారపడి ఉంది, నా బిడ్డలు ముగ్గురు ఉన్నారు, మరి నా భర్త కూడా ఉన్నారు, వీళ్ళు నలుగురిని భరించాల్సిన వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కదా అని చెప్పి చాలా నాకు ఉత్తాయిందని నేను ఆ రోజు సంఘంలో పొందుకున్నాను. ఇప్పటి వరకు నేను పొందుకొని ఉన్నాను. ఇంకా మరణం అంటే నాకు వద్దు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా నేను సంతోషంగా ఉన్నాను. మళ్ళీ అదే కాకుండా మేము మేస్త్రి పనులు చేస్తాము, పనులు లేక ఇబ్బందిగా ఉండింది. మరి బ్రదర్తో చెప్పాను, సిస్టర్ గారితో చెప్పాను, మరి మా కోసం ప్రేయర్ చేశారు. ఒక పని చేస్తూనే ఉన్నాము, ఇంకొక పని మాకు వచ్చింది. సమృద్ధి అయితే ఆ సంఘంకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో సమృద్ధి లేకుండా లేదు. అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, లేదు అనుకోవడానికి లేదు. ఇది లేదు కదా అనుకునే లేపే వచ్చేస్తున్నాయి. ఎవరు ఎటు నుంచి వస్తున్నాయో కూడా నాకు తెలీదు. ఇది నా సజీవ సాక్ష్యం అండి. నా నేనైతే పునరుద్ధానం పొందుకున్నాను. ఎట్లా అంటే అక్కడ సంఘం ద్వారా మరి పాస్టర్ గారు, సిస్టర్ ద్వారా నేను పొందుకున్నాను. నేను ఘనంగా చెప్పగలను. ఇప్పుడు మా వాళ్ళ దగ్గర కూడా నేను ఒక పెద్ద సాక్షిని. వాళ్ళే అంటున్నారు, ఎక్కడా మీకు ఇలాంటి పనులు ఎలా వస్తున్నాయి, ఏంది మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అనని చూస్తున్నా. నాకు అసలు సంతోషం తెలీదు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటానన్నమాట. ఎవరితో మాట్లాడను నేను. ఇప్పుడు నేను సంతోషంగా ఉండడం మా బంధువుల్లోనే నేను గొప్పగా ఉన్నాను. ఉదయకాలం నాకు పాస్టర్ గారికి చెప్పాలనిపించింది, చెప్పాను, బ్రదర్ మీ ద్వారా నేను మళ్ళీ పునరుద్ధానం పొందుకున్నాను సంఘం ద్వారా అని చెప్పి చెప్పానన్నమాట. దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు. అది కేవలం సిస్టర్ గారి వల్ల, బ్రదర్ గారి వల్లనే, వాళ్ళ ప్రార్థన ద్వారానే కదా నేను ఈరోజు బ్రతికున్నాను, నా ఫ్యామిలీ అంతా బ్రతికున్నాను.